హైదరాబాద్ లో నేను మొట్టమొదటిసారిగా ఆలోచించినప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు నగరాలు ఉండేటివి. ఒక నగరం నిజాం డెవలప్ చేశారు, రెండో నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాంటి సమయంలో నేను మూడో నగరానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడుండే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సిటీ కట్టడానికి ప్రారంభించాను. అదే ఈనాటి సైబరాబాద్. ఆ రోజు మీరు చూస్తే రాళ్ళు రెప్పలు, ఎక్కడ కూడా పోయే ప్లేస్ కూడా లేదు. ఎక్కడన్నా రోడ్ లేక అక్కడికి పోవాలంటే జీపులు తప్ప ఏమీ పోయేటి కాదు. అలాంటి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా 20 సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో నెంబర్ 1 సిటీ అది. ఎవరైనా ఉండాలంటే ఇష్టపడే నగరంగా తయారు చేశాం. ఒక ఔటర్ రింగ్ రోడ్, ఇక్కడే లక్ష్మీ పారసారథి గారిని ఒకరోజు పిలిచాను. ఆవిడ హైదరా ఆ రోజు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నారు. మా చైర్మన్ కూడా పిలిచాను, నువ్వు ఎక్కువ రాజకీయం చేయొద్దు, ఇక్కడ ఆవిడ అభివృద్ధి చేస్తుందని ఒక హైదరాబాద్ మ్యాప్ తీసుకొని ఒక రింగ్ వేశాను. పోయి ఫీల్డ్లో స్టడీ చేసుకొని రమ్మన్నాను. స్టడీ చేసుకొని వచ్చింది. వస్తానే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే రఫ్గా 160 వస్తుందంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, పని ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు ఎవ్వరు ఊహించిన రోజుల్లో 8 లేన్ రోడ్, 8 లేన్ అంటే కూడా అర్థమయ్యేది కాదు. 8 వరుసలు అంటే అందరికీ ఆశ్చర్యం, ఎక్కడా దేశంలో లేవు ఇలాంటివి. పక్కనే సర్వీస్ రోడ్డు కూడా పెట్టాం, దీనికి పక్కనే మెట్రో కూడా కనెక్ట్ చేశాం. ఇవన్నీ కనెక్ట్ చేసి బెస్ట్ రోడ్డు రూపకల్పన చేసి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలామంది అన్నారు నేను 5000 ఎకరాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇస్తానంటే అందరూ కూడా నన్ను విమర్శించారు.